మాండూస్ తుఫాన్ లక్షద్వీప్ కేరళకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో కేంద్రీకృతమై బంగాళాఖాతంలో ఏర్పడిన తేమని మాండౌస్ తన వైపు లాక్కునే ప్రక్రియ కొనసాగుతోంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. అయితే మాండూస్ తుఫాన్ కారణంగా తిరుపతిలో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి బండారు కాలనీలో 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఓ ఇంటి గోడలు కూలిపోయాయి. పాత భవనం కావడంతో గోడలు బాగా తడిచి పడిపోయాయని, మరో 2 ఇండ్లు కూడా కూలిపోయాయని స్థానికులు తెలిపారు. అయితే ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధితులకు హామీ ఇచ్చారు. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాల వలన లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యవటమే కాకుండా పేదవాళ్ళు నివసించేటువంటి జేబీఎం కాలనీలో దాదాపు మొలలోతు నీళ్లు నిన్న మొన్న పారటము, వాటిని ఎప్పటికప్పుడు అప్రమత్తతో అధికారుల సహాయంతో ఆ సమస్యను పెద్దది కాకుండా పరిష్కరించడం జరిగింది. మాండూస్ ఎఫెక్ట్ కారణంగా మచిలీపట్నం, ఒంగోలుకు ఉత్తరం, దక్షిణ తెలంగాణలో, కోనసీమలో, రాయలసీమలో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. మంగళవారం సాయంత్రానికి అల్పపీడన ప్రాంతం కాస్త ముందుకు కదిలి అరేబియా సముద్రంలోకి వెళ్లి కేంద్రీకృతమవుతుంది. దీని ఫలితంగా కోస్తాంధ్రలో వర్షాలు తగ్గి సీమలో ఎక్కువ పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Please subscribe to Hit TV.